తూర్పు గోదావరి జిల్లా పెటాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి చదువుతున్న దయ్యాల లక్ష్మీదేవి అనే విద్యార్థిని డెంగ్యూతో రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఆమె మృతికి హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థిని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. హెచ్ఎస్ గారు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయింది సార్ మెయిన్ ఎందుకంటే వాళ్ళు మనకి ఇంటి మీద ఇన్ టైంలో చేయలేదండి ఫోర్ డేస్ అయిన తర్వాత ఇంటి మీద చేశారు వల్ల అది ఫైవ్ క్లాక్ ఫైవ్ అమ్మాయికి వాంతులు అవుతుంటే వాంటింగ్స్ అప్పుడు ఇంటి మీద చేశారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అడిగిన తర్వాత ఏం చెప్పారు ఏంటంటే సార్ అమ్మాయి ఏం హాస్పిటల్ తీసుకెళ్లారా ముందు ఆ క్లాస్ లీడర్ అమ్మాయితో ఫోన్ చేయించారండి అమ్మ పాపకి ఎన్ని రోజులు పడి జ్వరం వస్తుందంటే మూడు నాలుగు రోజుల నుంచి వచ్చేస్తుందని జ్వరం అని చెప్పింది పాప వెంటనే మళ్ళీ హౌస్ టీచర్కి ఇచ్చేసిందండి ఆ పాప ఇచ్చిందే అమ్మ మరి మీరేనా చూపించారా అని అడిగామండి అది చూపించలేదండి మేము మీకు తెలియాలి కదా అని చెప్పామండి అన్నారు మరి మీరేనా హాస్పిటల్ తీసుకెళ్లేదట అమ్మ అన్న లేదండి అని చెప్పారండి అయితే పాప పాపను అడిగానండి అక్కడ పాపను మీరు తీసుకొచ్చారు జ్వరం వస్తుంది అమ్మ వస్తుందండి ఎన్ని రోజుల నుంచి అంటే నాలుగు రోజుల నుంచి అని చెప్పిందండి సరేలే అమ్మ అంటే వాళ్ళ ఫాదర్ని పంపిస్తానండి నేను వాళ్ళ మామీనండి నేను నా ఫోన్ నెంబర్ ఉంటుందండి ఇక్కడ అంతాను అయితే వాళ్ళ ఫాదర్ని పంపిస్తానండి వెంటనే పాపను పంపించేయండి అని చెప్పి వెంటనే పంపిస్తే సార్ ఇక్కడ మనోడు ఏడున్నరకు వచ్చిన తొమ్మిది గంటల దాకా ఇక్కడ ఎలా చేయకుండాను ఏం చేయకుండాను బే పంపలేదండి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము నైట్ అయిపోయింది కదండి మరి పల్లెటూరు కదా చాలా దూరం వెళ్ళాలా మన పేపర్ తీసుకొని తీసుకొని వచ్చిన తర్వాత నైట్ అయిన తర్వాత రోజేమో టెస్ట్ అయితే డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది సార్ ప్లేట్లెట్స్ పడిపోయాయండి మరి ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత అమ్మాయి కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందండి ఫోర్ డేస్ కూడా కంప్లీట్ గా జ్వరం వచ్చేసిందండి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు సార్ అప్పుడు వెంటనే మళ్ళీ మేము టెస్ట్ లైజ్ అయితే ఎలా వచ్చిందో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఏమో బ్లడ్ కావాలన్నారు బ్లడ్ ఇప్పించి మళ్ళాను డోనర్ రెండు ప్లేట్లెట్స్ ఎక్కిచ్చాము సార్ అక్కడ ఇంకా వచ్చిన జరగట్లేదు మనకి పాప చాలా ఇబ్బందిగా ఉంది సరిగా బాగోట్లేదు అని చెప్పి వెంటనే మళ్ళీ తీసుకెళ్లి రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి సబ్మిట్ చేసిన సురక్షలను అక్కడ వైద్యం ఇంట్లో ఇప్పించే సరే కానీ సార్ ఎంత డబ్బు